ఇమానియల్ సిబిటి రాజుల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు యేసుక్రీస్తు నామమున వందన తెలియజేస్తున్నాను. అలాగే గడిచిన దినాల్లో నేను చాలా వీడియోలు మరి అనేక పాటలు మెసేజ్లు పెట్టాను, కానీ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి యొక్క వీడియోస్ వారు క్రియేట్ చేసిన మరి ప్రతి వీడియో చాలా అర్థవంతంగా చాలా బాగున్నాయి, కానీ యూట్యూబ్ వారు కొన్నటినే బ్లాక్ చేశారు, మరి కొన్నటిని కూడా కాపీరైట్ మరి అన్నీ చేశారు. కానీ వాటి వల్ల మరి మొదటి ఛానల్ బ్లాక్ అయ్యింది, అలాగే రెండో ఛానల్ కూడా క్రియేట్ చేస్తే నేను మనిషి జన్మ ఒకసారి అనే సాంగ్ వీడియో పెడతాం వల్ల అలాంటి రెండుసార్లు చేశాను, అలాగే మెసేజ్ పెట్టారు. అలాగే మరి మూడోది ఏంటంటే జాన్సన్ విక్టర్ గారు దెయ్యం పుట్టుగా దెయ్యం ఎలా పుట్టింది ఎలా ఉంటుంది అని నేను కూడా మరి ఆ ఛానల్లో పెట్టాను. జాన్సన్ అన్నగారు జాన్సన్ విక్టర్ అన్న మెసేజ్ మాట్లాడారు, చాలా అర్థవంతంగా చాలా బాగుంది. మరి దానివల్ల కూడా మరి యూట్యూబ్ వారు నా ఛానల్ బ్లాక్ చేశారు, మరలా నూతనంగా మరి క్రియేట్ చేస్తున్నాను. దానికి ముందు ఏంటంటే నేను చెప్పబోయేది, ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఎక్కువగా మన వీడియోస్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఉన్న వారు క్రియేట్ చేసిన వీడియోస్ కొన్నిటిని యూట్యూబ్ వారు స్పందించరు, బ్లాక్ చేస్తారు. నేను అనుభవంతో చెప్తున్నాను, నాకు రెండు ఛానల్ బ్లాక్ అయిపోయినాయి, అందుని బట్టి అనుభవంగా చెప్తున్నాను, అనుభవపూర్వకంగా. అందుని బట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో కష్టపడి మరి ఎన్నో పనులు గట్ట మానుకుంటూ క్రియేట్ చేస్తూ ఎంతో మరి సమాజానికి సర్వసత్యం వినిపించాలని ఎంతో ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ ఛానల్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా యూట్యూబ్ వారు మరి దాన్ని మెసేజ్ క్రైమ్ కాపీరైటు ఇలాంటి ఇస్తూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకోండి. మరి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మరి నా ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఇంకా రాబోతున్న రోజుల్లో ఆత్మీయ సంబంధమైన పాటలు ఆత్మీయ సంబంధమైన వాక్యాలు ప్రతి ఒక్కరు కూడా మరి అప్లోడ్ చేస్తాను, అందుని బట్టి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు అందరూ కూడా. మరి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను.